హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మాయి చేతిలో కుండలో చికెన్ చేపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆయిల్ పోసుకుంది, నెక్స్ట్ ఆయిల్ వీట్ అయింది సిటి, కొంచెం జీరా వేసుకో. ఇది చక్కెర పెట్టాలా? కలిపేందుకు చక్కెర పెట్టాలి. ఈ చక్కెర కుండ కదా, సో ఇప్పుడు జీరా హీట్ అవుతుంది. ఫ్రై ఆనియా ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఫస్ట్ ఆనియన్స్. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా వేస్తుంది. ఇప్పుడు వేసి కొంచెం ఫ్రై అవ్వడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫ్రై అయ్యాయా? పీచ్ ఇంకొంచెం కొంచెం కావాలా? తర్వాత ఏం వేయాలి? ఏంటిది, టర్మరికా? నెక్స్ట్ చికెన్, అల్లం పేస్ట్. ఫ్రై అయినాయి. నెక్స్ట్ గండపట్ట లేదు. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక క్యాబ్ పెట్టినా. ఓకే, నెక్స్ట్ సింగ్లో పెట్టా. దెన్ ఆఫ్టర్ 20 మినిట్స్ ఆఫ్టర్ జింజర్ పేస్ట్ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ సాల్ట్ వేసి కదా. 20 మినిట్స్ అయింది కదా, సో ఇప్పుడు 3 నిమిషాలు కలుపుతాను. సో చూడండి ఫ్రెండ్స్, యావరేజ్ ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు మళ్ళీ అల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అల్లుల్లి కాదమ్మా, జింజర్ గార్లిక్, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం వేసేసుకున్నా. వేసేసి మిక్స్ చేయాలి. ఇలా అయితే ముక్కలకి మంచిగా తినే అంటే టేస్ట్ వస్తుంది ముక్కలకి కొంచెం. మిక్స్ అయింది అలాకయ్య. ఇప్పుడు క్యాప్ పెట్టేసి. సో ఇది ఇంకా 5 మినిట్స్ కుక్ కావాలి. ఓకే, మరి ఇప్పుడు మనం మూత ఆఫ్టర్ 5 మినిట్స్ రెడీ అయితే చికెన్. నో, ఇప్పుడు 20 మినిట్స్ టైం.
Yummy, yummy. Any spoons? Only. So first spoon. Second spoon. Three spoons of caram, okay. You can chop. Half spoon. Next. Mix. One tablespoon of salt. Let mix it. Smell super sweet. Okay, next moota pettese oka 5 minutes oil pack gelanta varaku moota pettese yali okay na just simmu so ikkada mana moota iskovali. ఒకసారి కలుపుకోవాలి మనం ఎందుకండి ఏమి 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 దిస్ ఈస్ ధనియాల పొడి కొరియాండర్ పౌడర్ చికెన్ మసాలా గరం గరం మసాలా ఎనఫ్ ఎనఫ్ నెక్స్ట్ మిక్స్ దట్ ఒక 5 మినిట్స్ రోజీ మూత పెట్టేసి ఇంకా స్మెల్ వస్తుంది కొత్తిమీర కొద్ది నీసేసి సో ఇప్పుడు మనం కొత్తిమీర కొద్ది వేసుకోవాలి నెక్స్ట్ కర్రీస్ ఫోర్ తినేటప్పుడు చూపిస్తుంది అప్పటిదాకా మన ఛానల్ చూస్తుండండి లైక్ చేయండి షేర్ చేయండి.